రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. 4వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించిన ఐఎండీ మాన్సూన్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. రుతుపవనాల ఆలస్యంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. సమయానికే రుతుపవనాలు వస్తాయనుకున్న సంతోషంతో ఏరువాకకు సిద్ధమైన రైతన్న ఆశలపై తుఫాను దెబ్బకొట్టింది. కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలించడం లేదు. తుఫాను దెబ్బతో రుతుపవనాలు రాకకు బ్రేక్ పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు బంగ్లాదేశ్ సూచించిన విపరణాయి పేరు పెట్టారు. ఇది మరో 9 రోజులు అరేబియాలో ఉత్తరంగా కొనసాగే సూచనలున్నాయి. అతి తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుఫాను రుతుపవనాలకు అడ్డంకిగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణ అరేబియా సముద్రంలో పడమర గాలులు బలపడినప్పటికీ కేరళ, లక్షద్వీప్, కోస్తా కర్ణాటకల్లో ఇంకా వర్షాలు ఊపందుకోలేదు. తుఫాను ప్రభావం తగ్గాకే రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో 3 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నా అవి బలహీనంగానే ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేస్తోంది. దీంతో ప్రజలకు మరికొన్ని రోజులు వేసవి వేడి సెగలు తప్పేలా లేవు. రైతన్నకు ఎదురుచూపు కూడా తప్పని పరిస్థితి. ఋతుపవనాల ఆలస్యంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఓవర్ టు యూ. శ్రీ విద్య, ఇవాళ జూన్ 7వ తారీఖు ఈపాటికే కేరళని నైరుతి ఋతుపవనాలు తాకేసి అంటే జూన్ 1వ తారీఖు నాటికే తాకాలి. ఆ తర్వాత వాటి విస్తరణ అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దగ్గర దగ్గరగా దక్షిణ కోస్తా వరకు కూడా విస్తరించేసేవి. ప్రతి ఏడాది కూడా ఈ ప్రక్రియ ఒక రోజు అటు ఇట్లో జరిగేవి. కానీ ఈరోజు 7వ తారీఖు ఇప్పటివరకు కూడా కేరళలో నైరుతి ఋతుపవనాలు తాకిన పరిస్థితి లేదు. తాకినా కానీ 2-3 రోజుల్లో తాకినా కానీ ఇంకా వాటి విస్తరణకైతే మాత్రం ఏదైతే దక్షిణ ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో అయితే మాత్రం ఇంకా 10-12 రోజుల పాటు దాని ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉండవనేది అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇదే పరిస్థితి. దీనికోసం ఈపాటికే ఏరువాకేసిన రైతులు కానీ అలాగే వేసవి సెగలతో అల్లాడుతున్న ప్రజలు కానీ ఈ చల్లని వాతావరణాని కోసం అలాగే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకైతే మాత్రం ఏదైతే తుఫాను ఉందో ఆ తుఫాను ప్రభావంతో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళందరూ కూడా ఇబ్బందికరమైన రైతులైతే ఎరువాక వేసుకున్న రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఏదైతే ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తుఫానుగా మారింది. అది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలని తుఫాను ప్రభావం మరో 8-9 రోజుల పాటు ఉంటుందని అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ 8-9 రోజుల పాటు కూడా ఈ నైరుతి ఋతుపవనాల విస్తరణకైతే మాత్రం ఈ తుఫాను ప్రభావం వల్ల విస్తరించే అవకాశాలు అంతగా ఉండవనేది అయితే చెప్తున్నారు. దీని ప్రకారం చూసుకున్నట్టయితే మరో 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళను తాకినట్లయితే అవి విస్తరించడానికి ఏపీకి రావడానికి అటు తెలంగాణ రావడానికి అయితే మాత్రం మరో 10-12 రోజులు పట్టే అవకాశాలు అయితే కనపడుతుందంటే జూన్ 3వ వారం నాటికి ఈ కేరళ నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరించి వాటి ప్రభావంతో అయితే మాత్రం ఉంటుందని అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎండల తీవ్రత రోజురోజుకి కూడా ఎక్కడా కూడా తగ్గని పరిస్థితి ఉంది. ఈపాటికే ఎండల తీవ్రత తగ్గాలి, చల్ల అప్పుడప్పుడు వర్షాలు కురవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గకపోవడం అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు. రైతులైతే మాత్రం ఎప్పుడు చిరుగుపడుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖపట్నంలో ఈపాటికి ఎప్పుడో 1 రోజుల కిందటే చల్లగా ఉండాల్సిన పరిస్థితి అయితే రోజురోజుకి ఈ వేసవి భగభగవలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దాని ప్రభావంతో విశాఖవాసులు అయితే అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. చెప్పండి, అసలు ఈ ఎలా ఉంది విశాఖలో పరిస్థితి? మొత్తం మీ ఫేస్ అంతా తడిసిపోయినట్టు చాలా ఒక్కపోతగా ఉందండి. ఈ గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే మనం ఇక్కడ ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడు మనం చూడలేదు. ఈ విధంగా కంటిన్యూ అయితే మాత్రం పిల్లలకి అలాగే ముసలి వాళ్ళకి అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా అవకాశం ఉంది. సో ఈ సెలవులు కూడా పిల్లలు అయిపోయి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి ప్రభుత్వం కూడా దీని గురించి ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఒక ఆలోచన. తర్వాత ఇక్కడ చెట్లు కూడా లేకపోవడం వల్ల ఎక్కువగా దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ కూడా ఎక్కువ అవడం వల్ల ఉక్కపోత తీవ్ర ఉక్కపోత కలుగుతుంది. ఇప్పుడు 10 గంటల ఈ సమయానికి మనకి సుమారు 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కనిపిస్తుంది. దీనివల్ల రోజంతా
ఆల్మోస్ట్ ఈవినింగ్ కాదు నైట్ కూడా సేమ్ ఇదే ఉష్ణోగ్రత కంటిన్యూ అవుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం అందరం కూడా. తెలుగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముసలి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా అనారోగ్యం పాలయ్యేటట్టు ఉన్నాయి. సో ప్రభుత్వం దీని గురించి ఆలోచించి కొంత మనకి వెసులుబాటు కల్పించి పిల్లలకి కొంచెం స్కూళ్ళు కూడా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది అన్న ఆలోచన. పరిస్థితి ఏదైతే ఎండల తీవ్రతతో అయితే మాత్రం ప్రజలైతే మాత్రం అల్లాడిపోతున్న పడుతుంది. ఎందుకంటే ఈపాటికే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అక్కడ కానీ కేరళలో తాకి విస్తరించినట్లయితే చల్లని వాతావరణం అనేది కొద్దిపాటు వస్తుంది, ఎండల తీవ్రత తగ్గుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఎండల తీవ్రత తగ్గకపోవడంతో అటు చిన్నారులు కానీ పెద్దలు కానీ బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఏదో మే నెలలో మే నెల రెండో వారం మూడో వారంలో ఎటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందో అటువంటి పరిస్థితి ఇప్పుడు జూన్ రెండో వారంలో విశాఖలో ఉండడం అయితే మాత్రం అందరూ కూడా భరించలేని పరిస్థితిగా కనిపిస్తుంది. అదే ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో స్కూళ్ళు కూడా తెరిచే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఉన్నట్టయితే మాత్రం స్కూళ్ళు తెరిచే సమయాన్ని పొడిగించే దిశగా ప్రభుత్వం యోచన చేయాలనేది అయితే మాత్రం పబ్లిక్ అయితే మాత్రం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ విద్య. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.